1890 హెర్మన్ జోసెఫ్ ముల్లర్ అమెరికన్ సైంటిస్ట్ రేడియేషన్ పై పరిశోధనలకు నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారాయన. న్యూయార్క్ సిటీలో ఆయన పుట్టింది. ఈరోజే న్యూక్లియర్ టెస్టింగ్, న్యూక్లియర్ వార్ కారణంగా మనుషుల్లో దీర్ఘకాలికంగా వచ్చే రోగాల గురించి అవగాహన కల్పించేందుకు కృషి చేశారు ముల్లర్. తన పరిశోధనలతో వరల్డ్ బెస్ట్ హ్యూమనిస్ట్ గా గుర్తింపు పొందిన ముల్లర్ 77 ఏళ్ల వయసులో 1967 ఏప్రిల్ 5న చనిపోయారు. 1913 క్రాస్వర్డ్ పజిల్స్ చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్లకు మెదడుకు మేత లాంటివి. అలాంటి పజిల్స్ తొలిసారి పేపర్లో పబ్లిష్ అయింది. ఈరోజే ఆర్థర్ విన్నే తయారు చేసిన క్రాస్వర్డ్ పజిల్ ను తొలిసారి న్యూయార్క్ వరల్డ్ లో పబ్లిష్ చేశారు. అప్పట్లో అదో సంచలనం. 1917 హెన్రిక్ బోల్ 2వ ప్రపంచ యుద్ధాన్ని కళ్లకు కట్టేలా పుస్తకాలు రాసినందుకు సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఆయన జర్మనీ సామ్రాజ్యంలోని కొలోన్ లో పుట్టింది. ఈరోజే బిలియర్డ్స్ అట్ 9:30, ద క్లౌన్, గ్రూప్ పోర్ట్రేట్ విత్ లేడీ, ద లాస్ట్ ఆనర్ ఆఫ్ కేథరీనా బ్లమ్ లాంటి నవలలు రాశారు. సాహిత్యంతో యుద్ధాన్ని కళ్లకు కట్టిన బోల్ 67 ఏళ్ల వయసులో 1985 జూలై 16న చనిపోయారు. 1937 స్నో వైట్ అండ్ ద 7 డ్వార్ఫ్స్ మొదటి ఫుల్ లెంత్ యానిమేటెడ్ ఫీచర్ కార్తే సర్కిల్ థియేటర్ లో దీన్ని మొదటిసారి ప్రదర్శించింది. ఈరోజే వాల్ట్ డిస్నీ సంస్థ దీన్ని నిర్మించింది. 83 నిమిషాల లెంత్ తో తెరకెక్కిన ఈ యానిమేటెడ్ మూవీకి $1 మిలియన్ ఖర్చయింది. $416 మిలియన్ కలెక్ట్ చేసింది.